మీ చర్యలను బట్టే మా నిర్ణయం కేసీఆర్ను గద్ద దించేందుకు బీజేపీలో చేరాం చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం ఏంటి తెలంగాణ ప్రజల నాడి బీజేపీ తెలియదు బీజేపీకి కొంత గట్టి పోటీ ఇక ఇవన్నీ వీళ్ళు చెప్తున్న ముచ్చట్లే ఇక ఈయన వచ్చి బీజేపీ మేము గెలిచిపోతామంటున్నారు ఇక ఇంట్లో ఉన్నోళ్ళే చెప్తున్నారు కానీ జోక్ ఏందంటే కేసీఆర్ను గద్ద దించేందుకే బీజేపీలో చేరిట ఈ ముచ్చట ఉంటుంది వీళ్ళని ఏమనాలా ప్రజలకు మంచి చేస్తామనే ముచ్చట ఒక్క నాయకుడి నుండి వస్తుంది కేసీఆర్ని గద్దె దించాలంటే ఎందుకు గద్దె దించాలి మీరు గద్దె దిస్తే అవుతుందా ప్రజలు గద్దె దించాలి ఇక వీళ్ళు ఇష్టం ఇక వీళ్ళు పోయి ఇక నిన్న నా దారిని ఏం చూసుకుంటే ఈయన పోతాడు ఈయనకు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పి మునుగోడు ఎన్నికలలో ఎంత మొత్తం ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ కాదనుకొని అనుకొని బీజేపీని వదిలిపోతాడు ఉట్టి బెదిరింపు రాజకీయాలు ఇలా ఇలా అన్నాట్లనే ఈనాట్లనే ఆయన కాంగ్రెస్ని ఆగమాగం చేసాడు అక్కడి నుంచి ఇటు పోదామని చూసి ఒక ప్రయోగం చేసిరు బీజేపీలోకి వచ్చి ఏమైనా అవుతుందా అని అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు ఆయన ఈయన అటు గుంజుదామని చూస్తున్నాడు ఈయన ఏదో ఒక రీజన్ పెట్టుకొని పోవాలి అటు పోవాలని చెప్పి చేస్తున్నాడు కానీ ఆ పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ ఉంది మరి అది ఆగమవుతుంది కేంద్రం కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మరి అది ఆగమవుతుంది దానికి సంబంధించి ఏం చేయాలో అర్థంగానే వచ్చేట్లా అటుగాకుండా ఇటుగాకుండా ఉన్నాడు మీది మీదకి బెదిరించుకుంటాం చేస్తున్నాడు పోతాడు ఇక వీళ్ళే చెప్తున్నారు తెలంగాణ ప్రజల నాడి బీజేపీకి తెలియదు ఈ విషయం ఈ రాష్ట్ర అధ్యక్షునికి ఎప్పుడు తెలుస్తుంది ఏందనేది అర్థమవుతుంది ఇక హిందీ మాట్లాడుకుంటూ వచ్చి గల్ ఆగం చేస్తే మన వాళ్ళు ఏమన్నా సమజైతుందా ఏమైనా చేస్తారు నిజంగా ఉన్న ముచ్చట చెప్పారు వీళ్ళే చెప్తున్నారు బీజేపీకి తెలంగాణ ప్రజల నాడి తెలియదు అన్నది చెప్తున్నారు కానీ వీళ్ళు ఎందుకు పోయిరు మళ్ళా వాళ్ళకి వీళ్ళ అవసరాలు ఈయనకు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ అవసరాలు ఈయననేమో కేసీఆర్ను గద్దె దించాలని అండకపోయినట్టు అంటే సొంత ప్రయోజనాలు తప్ప ప్రజలకు సంబంధించింది ఏం లేదు మళ్ళా అన్ని ముచ్చట్లు మాట్లాడుతుంటారు అంత మేమే చేసినాం అంత మేమే చేసినాం అన్నట్టు మాట్లాడుకుంటారు ఇక పట్టించుకోకపోతే నాదారి చూసుకుంటా అట వీళ్ళు ఇదే కాంగ్రెస్లో అదే బెదిరించడు ఈయనలా అదే బెదిరించడు అందుకే బీఆర్ఎస్లోకి వీళ్ళు వస్తా అంటే కూడా మేము రానియమని చెప్పి రానియలేదు అని చెప్పి మంత్రి కేటీఆర్ ఇదివరకు అన్నాడు వీళ్ళు బీఆర్ఎస్లోకి వద్దామని కూడా ట్రై చేశారు ఈ రెడ్డి బ్రదర్స్ కానీ ఇక వీళ్ళ గిదే బెదిరింపు రాజకీయాలు ఉంటాయి వీళ్ళ ఆగం పని తక్కువ ఆగం ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళని రానియలేమని చెప్పి చెప్పింది చెప్తేనే ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ను బెదిరిచే పోయి మళ్ళీ బీజేపీలోకి పోయి ఇప్పుడు బీజేపీని బెదిరించే ముచ్చటి చూసుకుంటున్నారు మీ చర్యలను బట్టే మా నిర్ణయం అంటే ఏం చేయాలి వీళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు కేసీఆర్కి సంబంధించి కవితను అరెస్ట్ చేయాలి లేకపోతే ఏదో ఐటీ దాడులు చేయాలి ఆగమాగం చేయాలి చేస్తేనే మేము వీళ్ళు ఉంటాం లేకపోతే లేదు ఇది వీళ్ళకి సంబంధించిన రాజకీయాలు గట్లా ఉన్నాయి ఇక వీళ్ళు చిత్తశుద్ధి దేనిలో ఉండాలంటే చిత్తశుద్ధి వీళ్ళు అడుగుతున్నారు ఓ ప్రాజెక్ట్ ఇవ్వలేదు మీకు చిత్తశుద్ధి లేదు మనం బీజేపీ ఇడికి వచ్చి కేంద్ర మంత్రి వస్తున్నాడు మంత్రులు వస్తున్నారు ప్రధాని వస్తున్నాడు మనకు ఒక ప్రాజెక్ట్ ఇద్దాం తెలంగాణకు సంబంధించి జాతీయ హోదా ఇద్దాం గవి చేయండి అట్లా చిత్తశుద్ధి లేకుంటే ఏం చేద్దామని చెప్పి అడుగుతున్నారు వీళ్ళు సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు గట్లా ఉంటుంది వీళ్ళది